యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము చూడండి 25 6వ వాక్యం చూడండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్తమైన జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయునయున్నాడు. మట్టి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చేయును. దెన్ ఏమంటున్నారు చెప్పండి? మడ్డి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చేయును. ద్రాక్ష రసముతో ఆయన విందు చేయును. చేయును. మూలుగుగల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నున్న ద్రాక్ష రసముతో ఆయన విందు చేయును. చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను జనములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరణము దానిని మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినములలో జనులు ఇలాగు అందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న దేవుడు మనము కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషిద్దాము. రండి, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పర్వతము మీద మీ కొరకు నేను ఏం చేశాను చెప్పండి? విందు సిద్ధపరిచాను అంటున్నాడు. ఆయన బిడ్డలందరినీ రండి అంటున్నాడు. ఆహారము కాని దాని కొరకు మీ కష్టాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? రండి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నా బిడ్డలను గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మాటను వింటల్లా. ఆహారము కాని దాని కొరకు పరిగెడుతున్నారు, ఆహారము కాని దాని వైపు చూస్తున్నారు. వారి కష్టమంతా ఏమవుతుంది చెప్పండి? పోతుంది అంటున్నాడు. కనుక నా బిడ్డలకు నేను మరలా తిరిగి ఆ ముసుకును, ఆ శాపమును, ఆ భారాన్ని తొలగించి వారి మీద నా రక్షణ ఆనందాన్ని ఉంచుతాను అంటున్నాడు. కనుక దేవుని యొక్క విందు, ఎందుకంటే చెదరిపోయిన వారు, దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు, ఆ కష్టమైన ఆహారము క్షయమైపోయిన పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా నా సన్నిధికి మీరు తిరిగి రండి. ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, ఒక్కసారి మీరు తలంచుకోనండి అంటున్నాడు. మీ కొరకు వింత కార్యాలు చేశాను, మీరు ఊహించినవన్నీ కూడా మీరు మీ ఎడల నేను చేసి ఉన్నప్పుడు మీరు ఎంతగానో సంతోషించారే. ఆ ప్రేమ మరలా తిరిగి మీనిస్తాను. రండి, నా పర్వతమును మీ కొరకు గొప్ప విందు నేను ఏర్పాటు చేసి ఉన్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ విందులు ఉన్నాయి, ఎప్పుడూ సంతోషం ఉంటుంది. కనుక ఈ లోకంలో మనము ఈ లోకము వైపు చూస్తున్నాం కనుక అది ఏమవుతుంది చెప్పండి? అనేక శ్రమలు కలుగుతున్నాయి. కనుక ఆ శ్రమలు తెలుసుకున్నా సరే తిరిగి మరలా నా బిడ్డలు ఈరోజు ఆ శ్రమ నుంచి విడుదల మీకు ఉన్నది కనుక తిరిగి రండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. మడిమి మీదనున్న ద్రాక్షారసముతో మీకు విందు చేస్తాను, మూలుగలు గల కొవ్విన వాటితో విందు నేను చేస్తాను. ఎందుకంటే మూలుగు పట్టిన కొవ్విన వాటితో మీకు నేను విందు చేస్తాను. మడిమి మీద చెప్పండి, మడిమి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో మీకు విందు చేస్తాను. సమస్త జనము ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద నున్న పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఆయన తీసివేస్తాడు అంట.
ఆయన అంటున్నాడు సమస్త జనముల మీద కప్పబడిన శాపాన్ని సమస్త జనముల మీద ఆహారం లేక నా బిడ్డలు అలమటించిపోతున్న శాపాన్ని నేను తీర్చివేస్తాను అంటున్నాడు మన దేవుడు శక్తివంతుడు కనుక దేవుడు అంటున్నాడు నేను పెట్టే ఆహారం మూలుగు కలిగినవి అంటే మంచి కొవ్వుతో ఉన్న ఆహారాన్ని నేను మీకు పెట్టనయ్యి ఉన్నాను అంటున్నాడు మన దేవుడు మన కొరకు గొప్ప విందు తయారు చేస్తున్నాడు మన చూడండి ఆ 8వ వాక్యం చూడండి ఆ మరి ఎన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తున్నాడు భూమి మీద నుండి తన జనులను ఇలాగున జరుగునని భూమి మీద నున్న జనులందరికీ నిందను తీసివేస్తాను అంటున్నాడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలకు గురి అయిపోయావో ఆ నిందలన్నీ కూడా ఈ రోజు నేను కొట్టివేస్తాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధికి దూరం అయిపోయిన బిడ్డలు నిందల అవమానాలతో బతుకుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను మరలా తిరిగి వాటిని కొట్టివేసి నీ మిన్ను కప్పివేసిన ముసుకును నీ మీదనున్నది శాశ్వతముగా కొట్టివేస్తాను అంటున్నాడు మన దేవుడు అలాంటి వాగ్దానంతో ఈ లోకానికి వచ్చాడు అలాంటి వాగ్దానాన్ని రక్షణ ఆనందాన్ని మన మీద ఆయన రక్షణను ఈ రోజు సిద్ధపరిచుంచాడు కానీ నా బిడ్డలు నా మాట వినటం లేదు అంటున్నాడు తిరిగి రండి మీకు ఇచ్చిన సమయం దాటిపోతుంది పొట్టు గాలికి ఎగిరినట్లుగా మీకు ఇచ్చిన సమయం అంతా కూడా దాటిపోతుంది రండి అని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు అనేకులు దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేయలేకపోతున్నారు ఆయన ఇచ్చిన సమయాన్ని దాటవేసుకుంటున్నారు ఏమంటున్నారు చెప్పండి లోకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనములో దేవుడు వారిని పిలుస్తున్న వారు ఏమంటున్నారు చూడండి యెన్నడు తప్ప దేవుని మహిమ పరిచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని 14వ అధ్యాయము చూడండి 15 ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారిలో లోకా సువార్త 14వ అధ్యాయము చూడండి 18 అయితే వారందరూ ఏక మనసుతో వారందరూ కూడా 17 నుంచి వచ్చినప్పుడు విందు కాలము అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది మా విందు కాలము మీకు సిద్ధపడి ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి రండి మీ కొరకు విందు చేశా నా సువార్త మీకు ప్రకటిస్తున్నా రండి నా విందులో పాల్గొనండి సమస్త శోధనలకు సమస్యలకు అవమానాలకు నిందలకు గురి అయిపోయిన నా ప్రజలారా తిరిగి రండి మీకు రక్షణ నేను ఆనందాన్ని కలగచేస్తున్నానని సువార్త పంపించాడండి మన ప్రభు గొప్ప విందు మీ కొరకు నేను సిద్ధపరిచా రండి నా విందులో పాల్గొనండి అని చెప్పినప్పుడు అక్కడ అర్హత కలిగిన వారి యొద్దకు పంపిస్తే వారేం చేస్తున్నారు చెప్పండి వారు నెపములు చెప్పుకుంటున్నారండి ఏమని చెప్తున్నారు చెప్పండి మేము రాలేము ఈరోజు మాకు పనులున్నాయి అని మరి ఒకరు పొలం కొన్నామని ఒకరు పెళ్లి చేసుకున్నామని మరి ఒకళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి నేను చూడ వెళుతున్నాను నాకు ఎందుకంటే నా ఆస్తి ఈరోజు ఎలా ఉన్నదో చూడ వెళుతున్నానని నెపములు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఒకరికి ఒకరు నెపములు చెప్పుకుని దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ విందులోనికి వారు పాల్గొనలేకపోతున్నారు కనుక నిన్న ఆ బిడ్డల విషయంలో ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు కనుక దేవుడు అంటున్నాడు రండి మీ మీదనున్న ఆ భయంకరమైన ముసుగును తొలగించి మీకు విందు నేను సిద్ధపరిచాను నా పర్వతము మీద మీ కొరకు నేను సిద్ధముగా ఉంచి ఉన్న విందును మీరు సంతోషంగా అనుభవించండి మీ శాపములు పాపములు కొట్టివేయబడతాయి అని దేవుడు అక్కడ అందరినీ కూడా పిలుస్తున్నాడు చూడండి ఏవేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఏవేలు గ్రంథము
రెండోధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూడండి. ఏవేలు గ్రంథం. మీ దేవుడైన యెహోవా. మీ దేవుడైన యెహోవా. కరుణావాక్యములు గలవాడు. కరుణావాక్యము. గలవాడును. కరుణావాక్యము గలవాడును. శాంతమూర్తియు. శాంతమూర్తియు. అత్యంత కృప గలవాడునయుండి. అత్యంత కృప కలిగిన వాడయుండి. తాను చేయ ఉద్దేశించిన కీడును. తాను చేయ ఉద్దేశించిన కీడును. చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. పదిహేను నుంచి సదమన్న సియోను. సియోనులో బాకా ఊదడి. సియోనులో బాకా ఊదండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. వ్రత దినము నియమించి ప్రకటన చేయడి. జనులను సమకూర్చుడి. జనులను సమకూర్చండి. సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సమాజ కూటములను ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించండి. పెద్దలను పిలువనంపించుడి. పెద్దలను పిలువనంపండి. చిన్నవారిని. చిన్నవారిని. స్తన్యపానము చేయు బిడ్డలను. స్తన్యపానము చేయు బిడ్డలను. తోడుకొని రండి. తోడుకొని రండి. పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు. అంతపురములో నుండియు. అంతపురములో నుండియు. పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె. గదిలో నుండియు రావలెను. గదిలో నుండి రావలియును. రావలెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు. పరిచర్య చేయు యాజకులు. మంటపమునకును. మండపమునకు బలిపీఠమునకు మధ్యన నిలబడి కన్నీరు విడుచుచు. విడుచుచు. యెహోవా. యెహోవా. నీ జనుల యెడల. నీ జనుల యెడల జాలి చూపమని. అన్యజనులు వారి మీద. అన్యజనులు వారి మీద. ప్రభుత్వము చేయునట్లు. ప్రభుత్వము చేయునట్లు. వారిని అవమానమునకు అప్పగింపుము. వారి అవమానమును అప్పగింపకుము. అప్పగింపకము అని లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా. దేవుడు అక్కడ అంటున్నాడు, నా జనులందరినీ కూడా సమాజ కూటముగా ఏర్పరచండి. వారు చేయు ప్రార్థన వింటాను. రండి, ఎంతకాలము పుష్టి కలిగిన ఆహారము మీరు మానివేశారు తింటాం. యథార్థమైన ప్రవర్తనతో నా సన్నిధిలో ప్రవేశించలేకపోతున్నారు. నా యొద్దకు వచ్చు వారిని ఏమాత్రము నేను ఆకలి కొననివ్వను అంటున్నాడు. దేవుడు పెట్టే ఆహారము యథార్థ ఆ మంచి ఆహారం, పుష్టి కలిగిన ఆహారాన్ని నా బిడ్డలు నా వాక్యాన్ని భుజించినప్పుడు వారిలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? విడిసి వెళ్ళిపోతాయి. బలము శక్తి కలుగుతున్నది అంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు వారికి ఆరోగ్యం కలుగుతున్నది, వారికి అనారోగ్యత పోతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం వారు అంగీకరిస్తారో వారు దేహమునకు ఆరోగ్యం, వారి ఎముకలకు సత్తువ కలుగును అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోనికి పంపిస్తారో అప్పుడే వారికి సమస్తము బలహీనతలు విడిచి బలాన్ని పొందుతారు. కనుక దేవుడు అంటున్నాడు, బలమైన ఆహారం నా బిడ్డలకు పెడతాను, రండి సమాజ కూటముగా ఏర్పడండి, నా మందిరంలో ప్రవేశించండి, మిమ్మలను నేను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ అన్య జనులలో ఏ సమాజంలో మీరు వెలివేయబడ్డారో ఆ దేవుడు అంటున్నాడు వారి మధ్యలో మిమ్మలను తలగా ఉంచుతాను అంటున్నాడు. వారిని తలగా ఉంచుతాను అంటున్నాడు. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కనుక వారి నిందను అవమానాన్ని నేను కొట్టివేస్తాను, వారి ఎడల నేను జాలి పడుస్తున్నాను అంటున్నాడు. దేవుడు మన ఎడల జాలి పడే దేవుడు, మనలను క్షమించే దేవుడు. కనుక దేవుడు మన కొరకు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు అంటే ఈరోజు ఆయన ప్రేమ మనము తెలుసుకోలేకపోతున్నాం. కనుకనే దేవుడు తన ప్రేమ ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన కావలసినవన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచాడు. నా బిడ్డలకు ఏవేవి కావాలో వాటన్నిటినీ నా యొద్ద నేను ఉంచి ఉన్నాను. కానీ వారు రాలేకపోతున్నారు, వాటిని వారు భుజించటం లేదు అని దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. పసి బిడ్డలతో సహా సన్నపానము చేసే బిడ్డలందరినీ కూడా నా సన్నిధికి మీరు తీసుకొని రండి అని దేవుడు అక్కడ మన కొరకు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు ఎంత శక్తివంతుడో చూడండి. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యాన్ని తీసుకుందాం. జనులారా. జనులారా. యెహోవా మాట వినుడి. యెహోవా మాటను మీరు వినండి. దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును.
ఇశ్రాయేలు చెదరగొట్టినవాడు చెదరగొట్టినవాడు వాని సమకూర్చి వారిని సమకూర్చి గొర్రెల కాపరి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు తన మందను ఆయన కాపాడునట్లుగా కాపాడునని తెలియజేయండి వారికి కాపాడును అని తెలియజేయండి యెహోవా యెహోవా యాకోబు వంశస్థులను యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు విమోచించుచున్నాడు వారికంటే వానికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి బలవంతులైన వారి చేతి నుండి విడిపించును వారిని విడిపించుచున్నాడు ఆ వారు వచ్చి సియోను కొండ మీద సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఉత్సాహధ్వని చేసెదరు యెహోవా చేయు యెహోవా చేయు ఉపకారమును బట్టి ఉపకారములను బట్టి గోదుమలను బట్టి గోదుమలను బట్టి ద్రాక్ష రసమును బట్టి తైలమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును గొర్రెలకును పశువులకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు సమూహముగా వచ్చెదరు వారికి నిన్నటికి నీ కృసింప ఎన్నటికి తృప్తిని కృసింపక కృసింపక నీళ్లు పారు తోటవలే నుండు నీరు పారు తోటవలే ఉండురు వారి దుఃఖమునకు ప్రతిగా వారి దుఃఖమునకు సంతోషమును వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను వారు యాజకులను సంతోషపరిచెదను సంతోషపరిచెదరు నా జనులు నా జనులు నా ఉపకారములను తెలుసుకొని నా ఉపకారములను వారు తెలుసుకొని తృప్తినొందుదురు తృప్తినొందుదు ఇదే యెహోవా వాక్కు వారు నా జనులు నా ఉపకారములను తెలుసుకొని వారు తృప్తి నొందెదరు జనులారా యెహోవా మాటను మీరు వినండి దూరము నుండి దేవుడు అంటున్నాడు దూరమైపోయిన వారలారా దూరముగా వెళ్ళిపోయిన వారలారా దేవుడు అంటున్నాడు నిందను అవమానాన్ని కొట్టివేస్తాను మీ ద్రాక్ష తోటలు ఫలిస్తాయి అలాగే దేవుడు అంటున్నాడు కొవ్విన వాటితో విందు చేస్తాను యవ్వనులు వృద్ధులు అందరూ నా సన్నిధిలో నాక్షము చేస్తారు ఎవరి చేతిలో ఏ ఒక్క అంధకార క్రియల చేతిలో బానిసలై ఉన్నారో వారి బలవంతులైన వారి చేతుల్లో నుండి నేను మిమ్మలను విడిపిస్తాను అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు మనకు కనుక దేవుని మాటను బట్టి మనం నడుచుకునినప్పుడు ఆయన సన్నిధిలో కూడినప్పుడు ఆయన సన్నిధిలో సమాజముగా మనము ఆరాధన చేసినప్పుడు సంతృప్తి కలిగి జీవించే శక్తిని మనకు దేవుడు కలగజేస్తున్నాడు అలాంటి బలమైన ఆహారాన్ని నా బిడ్డలకు నేను సిద్ధపరిచాను కొవ్విన వాటితో బలమైనవై దేవుడి సన్నిధిలో మనకు మంచి ఆహారాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు నా సన్నిధికి వచ్చిన వారు ఎన్నడు ఒట్టి చేతులతో పంపించను వారికి బలమైన ఆహారాన్ని నా బిడ్డలకు సమకూర్చిన ఆహారాన్ని వారు భుజిస్తారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈ లోకములో యవ్వనులను వృద్ధులను పసిబిడ్డలతో సహా మీరు ఎవర్ని విడిచిపెట్టొద్దు అందర్నీ నా సన్నిధికి తీసుకొని రండి అని దేవుడు అక్కడ చెలవిస్తున్నాడండి ఈ లోకములో మనకిచ్చిన ఆ ధన్యత ఎంత గొప్పదో చూడండి మన నిందను కొట్టివేస్తున్నాడు మన మీదనున్న తరతరాల నుంచి ఉన్న శాపాన్ని తొలగించి ఆ ముసుగును తొలగించి ఇదిగో ఇంత కాలము మనను ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ రక్షకుడు ఈయనే అని ఆయన రుజువు చేస్తానికి మన ఎడల తన చేతులను సాపి ఉంచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు ఈరోజు మనతో ప్రేమతో పలకరిస్తున్నాడు కనుక ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే సమాజముగా మానివేయకుండా మరి అనేకులు దేవుడు విందుకు రావాలి అంటే అనేక నెపములు అడ్డం పెట్టుకుంటున్నారు అనేక రకాలుగా దేవుని మందిరానికి రాలేకపోతున్నారండి వారు దేవుని యొక్క సన్నిధిలో దీవెనలు పొందుకోలేకపోతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాంటి వారందరినీ కూడా పిలుస్తున్నాడు విధి నిర్ణయము కాకకమునిపే దేవుడు అంటున్నాడు పొట్టు గాలికి ఎగురునట్లుగా మీకు ఇచ్చిన సమయము గతించిపోతుంది తిరిగి రండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నా యొద్దకు వచ్చు వారిని నేను పోషిస్తాను ఎందుకంటే దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి
సమస్తము ఆయన చేయడానికి మన ఎడల తన ప్రేమను చూపించి మన కొరకు చేతులు సాపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దైగారికి అమ్మగారికి వందనాలు మీ సంఘ బిడ్డలందరికీ వందనాలు అయితే ఒక రోజు మా ఆయనకి ఎవరో చెప్పారంట స్వప్న అక్కడ చర్చి ఉందంట ఒకసారి వెళ్ళి చూడరాదు అన్నాడు ఇయో నాకు అక్కడ ఎవరూ తెలియదు కదగా నాకు ఇక్కడ సంఘం అందరూ ఉన్నారు కదా నేను అలాయాలి నేను అని ఒకసారి వెళ్ళి చూడు అందరికీ సోతపడుతుందంట మన్ని ఒకసారి వెళ్ళమంటే సరే అని మామూలుగా వచ్చాను నాకు అసలు మెయిన్ గ్యాస్ నొప్పి నేను ఏ పని చేయలేను అసలుకి మామూలుగా అసలుకి ఎలా అంటే ఏమి తిన్నా వాంటింగే ఎన్ని హాస్పిటల్ అంటే ఇజవాళ్ళు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయను అన్ని హాస్పిటల్ తిరిగాను కానీ గ్యాస్ నొప్పి తగ్గేది మాది ఖమ్మం ఖమ్మంలో కూడా నేను 4-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను ఏంటమ్మా నీకు ఇన్ని టాబ్లెట్లు వస్తున్నా గ్యాస్ నొప్పి తగ్గట్లేదు అసలు నేను కింద కూర్చోలేను ఏ పని చేసినా టేబుల్ కావాలి కనీసం పెళ్ళైంది నాకు అయినా సరే ఏం పని రాదు సరిపో మా అత్తగ చాలా మంచిది మాకు ఆల్రెడీ ఒక పని మేసి ఆంటీ ఉండేది ఇజవాళ్ళు 10 సంవత్సరాలు ఆంటీ చేసేది అక్కడ నుంచి ఎడుకొచ్చాము ఇక్కడ ఎవరు చేస్తారా పల్లెటూరు కదా అనుకున్నాం కానీ పాపం ఒక ఆంటీ వచ్చేది మా ఆమె పనిచేసేది ఆమె వచ్చి ఆమె ఇంటికాడ పని చేసుకొని మా ఇంటికి పనిచేసేది మళ్ళీ పనికి వెళ్ళేది ఆశ్చర్యపోయేదాన్ని దేవుడా ఆమె ఎంత గొప్పది ఆమె పనిచేసుకొని మళ్ళీ మా ఇంట్లో పనిచేసి మళ్ళీ ఆమె పనికి వెళ్తుంది మళ్ళీ సాయంకాలం వచ్చి మాకు పని చేస్తుంది కనీసం నేను ఇంట్లో ఉండి కూడా నా పని చేసుకోలేకపోతున్నానే అని బాధపడేదాన్ని ఏదైనా టేబుల్ మీదే కూరగాయలు కొయ్యాలన్నా టేబుల్ ఏదైనా టేబుల్స్ ఒకసారి వీడు చెప్పాడు కదా మా ఆయన ఒకసారి వద్దాము అనుకున్నాను అనుకొని గేటు దాకొచ్చాను మనసులో దేవుడా నీ చిత్తమో నాకైతే ఏమీ లేదనుకొని వచ్చేసాను కానీ వచ్చాను లోపలికి అందరేమో కింద కూర్చున్నారు అమ్మ నేను వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగదు అంతగా నొప్పిగా ఉంటే చివర్లో వెళ్ళి కూర్చుందామని వచ్చి కూర్చున్నాను కానీ 2 గంటలు కూర్చున్నాను ఎలా కూర్చున్నానో నాకు తెలియదు అసలుకి కింద 10 నిమిషాల కంటే కూర్చోలేను అసలు పార్థన అయిపోయిందా కూర్చున్నాను కూర్చున్నాక అసలు నేను ఎలా లేసాను ఎలా కూర్చున్నాను కూడా నాకు అసలు తెలియదు అమ్మగారు అన్నారు పార్థన చేసి అమ్మ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేయాలని అన్నారు అమ్మగారేమో భోజనం చేయమన్నారు నేనేమో భోజనం చేయను కదా మళ్ళీ గ్యాస్ నొప్పి వస్తుంది అనుకున్నాను అమ్మగారు మళ్ళీ వచ్చి పార్థన చేయించుకున్నాను అమ్మ భోజనం చేశాను మళ్ళీ చెప్పింది సరే అని భోజనం చేశాను ఇంటికి నేను ఏ చర్చికి వెళ్ళి వచ్చినా బైబిల్ ఆడపెట్టడం ముందు పండుకోవటమే అలాంటిది ఇంటికి అన్నం తిన్నాను ఇంటికి వెళ్ళాను అసలుకి పని ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడుతున్నాను మా ఆయన మా పిల్లలు అలా చూస్తున్నారు అసలు నేను చర్చికి వెళ్ళటం బైబిల్ అలా టేబుల్ మీదే కనీసం పైన కూడా పెట్టేదాన్ని టేబుల్ మీద బ్యాగ్ అలా పెట్టేదని మంచం ఎక్కేదాన్ని అలాగే ఇంటికి వెళ్ళి ఇల్లు ఉడుచుకున్నాను బట్టలు ఉంటే పైకి వెళ్ళి డబ్బా మీదకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మార్చేసుకుంటున్నాను పని చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన అలా చూస్తున్నారు ఏం నాకు వెళ్ళి ఇలా చూస్తున్నారంటే నువ్వు పని చేస్తుంటే చూస్తున్నావు అన్నారు అప్పుడు నేను ఇలా చేయి పట్టుకుని నా నడుము చూసుకున్నాను ఏంటి అసలు నాకు ఆశ్చర్యమైంది అసలుకి దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను అసలు ఎన్ని టాబ్లెట్లు మింగాను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను అన్నం తిన్నా కానీ అసలు ఈ నొప్పి లేదు అసలే నాకు అన్నం తిన్నానంటే 10 నిమిషాలు గంట పండుకోవాల్సింది అసలు దేవుడా నాకు అసలు ఎంత సొరచిచ్చారంటే గ్యాస్ నొప్పి నడుము దేవుడు ఒక్క రోజులోనే నేను వచ్చిన ఒక్క రోజు ఆ వారంలోనే నాకు తగ్గిపోయింది అలాగనే నేను ఎమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా నానా నాకు అసలు ఇన్ని టాబ్లెట్లు వాడినా గ్యాస్ దెబ్బలు తగ్గలేదు నానా ఒకసారి నువ్వు రా నానా అంటే అరే నేను ఖమ్మం నుంచి వారం ఏమొచ్చా నానా అన్నాడు ఒకసారి రా నానా వచ్చి చూసి నువ్వు వెళ్ళిపో అన్నాను అంటే సరేమ్మని మా నాన్న వచ్చాడు మా నాన్న వేళ చేస్తాడు అయితే చలికాలం పట్టాలు ఎక్కువ విరిగిపోతాయి ఆ పట్టాలు ఇరిగినప్పుడు ఒక ముక్క వచ్చి మా నాన్న కాలుకి తలిగింది 3 సర్జరీలు చేయించాం హైదరాబాద్లో అయినా సెట్ అవ్వలేదు నాన్న హైదరాబాద్లో 3 సార్లు సర్జరీ చేయించాం కదా ఒక్కసారి కూడా సెట్ అవ్వలేదు సెట్ అవుతుంది కానీ సీమ్ కారుతుంది నాన్న ఒకసారి నాన్న అంటే మా నాన్న ఒకసారి వచ్చాడు చూశారు బాగుందమ్మా చచ్చి అది ఇది కానీ ఇంత దూరం నుంచి ఖమ్మం నుంచి వారం ఏం వచ్చానన్న నాన్న మళ్ళీ వచ్చాడు ఆ వారం పార్థం చేయించుకున్నారు అయ్యగారితో అమ్మగారితో వెళ్ళాడు
మళ్ళీ రెండో వారం మళ్ళీ ఫోన్ చేసా, నానా ఇది ఒక్క వారం రారా నానా అంటే సరే అమ్మా అని వచ్చాడు. మా నాన్న కూడా ఎక్కువ కూర్చోలేదు ట్రైన్లో, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 2.5 గంటల జర్నీ. సరే నానా ఎలాగల రా అని చెప్పాను, వచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయిందంట. మా నాన్న 3 సార్లు సర్జరీ చేయించుకున్నాడు హైదరాబాద్లో. ఇంటికి వచ్చిన వారం రోజులకి సీమ్ గారేది. అలాంటిది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ గారటం తగ్గిపోయింది. అసలుకి ఆశ్చర్యపోయి మా నాన్నే అన్నాడు, అమ్మా నేను ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక, నానా ఎలా ఉంది ఏంటి మళ్ళీ 2 గంటలు కూర్చున్నావు కదా ట్రైన్లో ఎలా ఉందంటే, ఏమన్నా అసలు నాకు కూర్చున్నట్టే లేదు వచ్చినట్టే లేదు, నేను వస్తానమ్మా మళ్ళీ వచ్చే వారం అన్నాడు. మళ్ళీ వచ్చే వారం వచ్చే లోపల సీమ్ కారేది ఎనీ టైం, అలాంటి సీమ్ తగ్గిపోయింది. అప్పుడు మా నాన్నకి కూడా దేవుడు చాలా గొప్ప చేశాడు, నాకు ప్రతి విషయంలో దేవుడు నాకు సాయం చేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.